తెలంగాణ వినిర్మాణ కవిత్వం ఇది విగ్రహాల విధ్వంసం కాదు తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ ఆంధ్ర వలస పాలకుల విగ్రహాలను ధ్వంసం చేసి మేము తెలంగాణ మా వారసులు మా పూర్వీకుల మా వారసుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం మాది మాది పోరాట వారసత్వం మా పోరాట వీరులు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ మీద ఉండాలి ఈ ట్యాంక్ బండ్ మాది ఈ తెలంగాణ మాది ఎవరి వలస పాలకుల ఓటు కనబట్టేటువంటి ఇంకా మాకు అంత ఓపికలు లేవు ఇంకా ఒంగుబాటు లేదు లొంగుబాటు లేదు ఇప్పుడు ఒక తిరుగుబాటు మాత్రమే ఉన్నది సంగిశెట్టి ఆ సార్ మీ సింగిరెడ్డి గారు వాయిస్ చేయండి రండి రండి సార్ వాయిస్ ఈ ఛానల్ భయ్యా మీది ఈ తెలంగాణ డాట్ ఓవర్ వెబ్సైట్ సార్ తెలంగాణ చరిత్రకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి తెలంగాణ చరిత్రకు చరిత్ర విస్మరణను సరిదిద్దడానికి అంటే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడానికి మొట్టమొదటి ప్రయత్నం ఈ విగ్రహాలకు అంటే చిరకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల స్వచ్ఛందంగా ఆగ్రహ వేషాలతో చేసినటువంటి ఒక కర్మాగ్రహాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు దీనిని ఒక సింగిడి తెలంగాణ రచయిత సంఘం ఒక రచయితలుగా మేమందరం కూడా ఆ చర్యని మేము అంగీకరిస్తూ ఆ చర్యకు మద్దతు తెలుపుతూ ఈ జిమ్మిస్ అనే సంకలనాన్ని చేయడం జరిగింది అంటే వాళ్ళు ఆంధ్ర మేధావులందరూ కూడా ఈ విధ్వంసాన్ని ఒక ప్రళయంగా ఒక అపచారంగా భావిస్తున్నప్పుడు ఇది అపచారం కాదు ఇది ఇప్పుడే ఎంతకుముందే చేసి తీరాల్సింది ఆలస్యంగానైనా చేసినందుకు మేము గర్విస్తూ ఆ విగ్రహాలను విధ్వంసం చేసిన వాళ్ళని మేము ప్రశంసిస్తూ వాళ్లకు మా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ మా నగరం నడిబొట్లో గడ్డపారల్లాగా మా బొట్లో గడ్డపారల్లాగా నిలబడ్డ విగ్రహాల్ని కూల్చివేయడం అనేది తెలంగాణ ప్రజల ధర్మాగ్రహం అది ఎప్పటికైనా కూలిపోవాల్సిన విగ్రహాలు ఇప్పటికైనా కూలిపోయినాయని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు వీళ్ళ సంతోషాన్ని చిదిమి వేసే విధంగా ప్రభుత్వం మరొకసారి ఆ విగ్రహాలని ప్రతిష్ఠింపజేయాలి అంటే ఆల్రెడీ బొట్లో ఉన్న గడ్డపారను వీక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ గడ్డపార దించుదామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్లోని రహస్య నివేదికను అమలు పరచడంలో భాగంగా మళ్ళీ హింసకు చెలరేగి అటు 14F రద్దు చేయకుండానే పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకవైపు సాంబశివుడిని హత్య చేస్తూ మరోవైపు విద్యార్థులపై లెక్కలేనని కేసులు మోపుతూ తెలంగాణని అల్లకల్లోలం చేసే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిలదీస్తారు అందుకు తెలంగాణ ప్రజలందరూ ఏదైతే అది చూసుకుందామని చెప్పి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ట్యాంక్ బండ్ మీదున్న ఆంధ్ర సంస్కృతికి ప్రతిరూపాలైన శిల్పాలని ప్రజలు కూల్చివేయడాన్ని ఒక నేరంగా ఒక క్రిమినల్ చర్యగా ప్రభుత్వం భావించి చాలామందిని అరెస్ట్ చేసింది జైళ్లకు పంపింది కానీ చరిత్రలో ఎక్కడ చూసినా ఉద్యమాలు ఉంటాయి ఉద్యమాల్లో తప్పు ఒప్పులు ఉంటాయి తప్ప నేరాలు అనేటివి ఉండవు ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ విగ్రహాల కూల్చివేతని ప్రభుత్వం ఒక నేరంగా పరిగణించడం అనే దాన్ని మేము రచయితలుగా వ్యతిరేకిస్తున్నాం బేషరతుగా ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఎలాంటి విగ్రహాలు పెట్టకూడదు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏ విగ్రహం ఉండాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అనేది సింగిడి తెలంగాణ రచయితల సంఘం అభిప్రాయం కాబట్టి వెంటనే ప్రభుత్వం తెలంగాణని ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సింగిడి తెలంగాణ రచయిత సంఘం ఆధ్వర్యంలో ఈ ట్యాంక్ బండ్ మీద
మార్చి 10వ తేదీన కూలగొట్టినటువంటి విగ్రహాల కూల్చివేతని సమర్థిస్తూ దిమ్మిస కవితా సంకలనాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి గత 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకి జరిగిన అన్యాయాలు ప్రజలందరికీ తెలిసినే. ఈ ట్యాంక్ బండ్ మీద ఈ కనబడుతున్నటువంటి హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో ఇది హుస్సేన్ షావలి దవిచ్చిండు 200 ఏళ్ల పాటు ప్రజలకు సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చింది. మరి అట్లాంటి ఒక మంచినీటి చెరువుని కూడా ఒక మురికికుంటగా మార్చినటువంటి ఘన చరిత్ర ఈ సమైక్య పాలకులది. అంతేకాకుండా తెలంగాణ వైతాళికుల్ని చీకట్లోకి నెట్టి కేవలం వాళ్ళ ప్రాంతానికే పెద్దపీట వేసి ఇక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది. మరి అట్లాంటి దుర్మార్గాన్ని 25 ఏళ్ల పాటు భరించి తెలంగాణ ప్రజలు మిలియన్ మార్చి రోజు న్యాయం కావాలని చెప్పేసి డిమాండ్ చేసి ఒక నిరసన ప్రకటించిల్లో ఆ నిరసనలో భాగంగానే ఇక్కడ ఈ బొమ్మల తొలగింపు అనేది జరిగింది. అదేవిధంగా ఈ దిమ్మిస అనేటటువంటి పరికరం కూడా ఎత్తు పల్లాలని సమానం చేసి సమన్యాయాన్ని డిమాండ్ చేస్తుంది. అందుకే ఈ పుస్తకానికి మేము ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా ప్రభుత్వం ఇక్కడ సీమాంధ్ర విగ్రహాలు పెట్టాలని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు. తెలంగాణ ఉవ్వెత్తున లేకపోయే ఉద్యమంలో భాగంగా తెలంగాణ వైతాళికుల్ని మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించాలని సింగిడి తెలంగాణ అధ్యయన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.